కంది పచ్చడికి కావాల్సిన పదార్థాలు. కందిపప్పు 1/2 కప్, ఎండుమిరపకాయలు 8 నుంచి 10, పోపు దినుసులు, సాల్ట్ రుచికి సరిపడా, పసుపు కొద్దిగా, ఇంగువ చిటికెడు, జీలకర్ర 1.5 స్పూన్, కరివేపాకు కొద్దిగా, అలాగే నానపెట్టిన చింతపండు కొంచెం. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని పాండి వేడయ్యాక కందిపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కందిపప్పు అంతా చక్కగా కలర్ మారి రెడ్డిష్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకుంటేనే కందిపప్పు ఈవెన్గా ఫ్రై అవుతుంది. కందిపప్పు సగం వేగిన తర్వాత దాంట్లోనే 1.5 స్పూన్ జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకుని మరొక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండర్లో వేసుకుని చిటికెడు, పసుపు కూడా వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా కలిపి కొద్దిగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో చింతపండు, అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి తాలింపుని పెట్టుకోవాలి. తాలింపు కోసం బాండీ వేడైన తర్వాత ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది ఈ పచ్చడికి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులను వేసుకుని 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగుతూ ఉండగా ఇందులో కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఈ పోపు అంతా చక్కగా వేగాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కంది పచ్చడిని ఈ పోపులో వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది, ఎందుకంటే దీనికి ఎంత ఆయిల్ వేసుకున్నా ఈ పచ్చడి ఆయిల్ మొత్తాన్ని పీల్ చేస్తూ ఉంటుంది. కొంతమంది దీన్ని నెయ్యితో కూడా చేసుకుంటారు, సో మీరు నెయ్యితో కూడా చేసుకోవచ్చు ఈ పోపుని. అంతే, పోపు అంతా బాగా కలిసేలాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. కంది పచ్చడి తినడానికి రెడీ.